अनपत्ति माजी टीडीपी एमएलए रामकृष्णारेड्डी तीरुकु निरसनगा वाईसीपी नेतलु तीव्र स्थायिलो ध्वजमेत्तारु। माजी एमएलए टीडीपी रामकृष्णारेड्डी मुख्यमंत्रिपै चेसिन मत आरोपणलपै बलभद्रपुरं वाईसीपी नेतलु तीव्र स्थायिलो विरुचुकुपड्डारु। वेंकटेश्वर स्वामी आलयंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो वाईसीपी नेतलु मात्लाडुतू मुख्यमंत्री जगन्मोहन रेड्डी हिंदू संप्रदायालु चक्कगा पाटिस्तुन्नारनी गतंलो चंद्रबाबु मादिरी बूट्लु वेसुकुनी पूजलु निर्वहिंचलेदनी अलागे देवुळ्ळ सोम्मुलो कूडा कमीशन्लु तीसुकुनी तमलांटि वारु हिंदू संप्रदायालु गुरिंची हिंदू देवुळ्ळ गुरिंची मात्लाडडं विड्डूरंगा उंदनी ई संदर्भंगा एद्देवा चेशारु। ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నల్లమిల్లి వెంకటరెడ్డి తో పాటు నేతలు సభ్యుల వీర రాఘవరెడ్డి కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి మరియు నాయకులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజున ఈ మీడియా మీ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అనగా మన మాజీ ఎమ్మెల్యే గారు ఏదో ఇక్కడ నుంచోనే ఈ దేవస్థానం ముందు నుంచోనే ఏదో నాలుగు నీతి మాటలు చెప్పాడు। మరి అది ఎలా ఉందంటే ఇదో దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది। అవినీతి పరుడైన నువ్వు ఇక్కడ నుంచి మాట్లాడటం అనేది అసలు సబబు కాదు। ఎందుకంటే దేవాలయాల గురించి మాట్లాడే హక్కు నీకు ఇట్టి పరిస్థితి కూడా లేదు రామకృష్ణారెడ్డి గారు। మీరు ఇక్కడ నుంచి మాట్లాడిన గుడికే గుడి దగ్గర నుంచే దాదాపు లక్ష రూపాయలు ఒక పన్నె ఒక గ్రాంట్ నిమిత్తం తీసుకోవడం జరిగింది। అది కాకుండా మేం కూడా గీత మందిరం అనే ఒక అయ్యప్సం గుడి నిమిత్తం మేమి దగ్గరికి రావడం జరిగింది। మరి దాదాపుగా దానికి ఎంత ఇచ్చామో చెప్పంటారా? లేకపోతే మా ఊరిలో కోరిల నిమిత్తం ఎంత ఇచ్చారో ఇటు బైరంగంగా చెప్పమంటారా? లేదా బ్రాండీ షాపుల మీద మీరు ఎంత తీసుకున్నారో బైరంగంగా చెప్పమంటారా? ఎలా ఉంటుందంటే అసలు బాగోదండి మీరు చెప్పే పాటలు। చాలా దారుణమైన పనులు ఉన్నాయి మీరు చేసిన పనులు। ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో మూడు నామాలు పెట్టుకుని ఎదురుగుండా అంటే కొన్ని కోట్ల మంది చూస్తుండగా దేవుడికి వెంకటేశ్వర స్వామికి ఈ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారంటే కొన్ని వేల కోట్ల మంది డైరెక్ట్ గారు లైవ్ చూశారండి। మరి ఆయన నామాలు పెట్టుకుని పక్కాగా సాంప్రదాయంగా మరి ఇల్లి వస్త్రాలు సమర్పించడం జరిగింది। అది ఎవరు చూసినా సరే మరి ఒక హిందూగానే భావిస్తారు తప్ప మరి వేరే రకంగా ఎవరు భావించారు? కొన్ని కోట్ల మంది ఎన్నుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు। ఆయన ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ చెందినటువంటి వ్యక్తి కాదు। ఇన్ని కోట్ల మందికి కూడా నచ్చినటువంటి వ్యక్తి। అందుకే ఈవేళ రాష్ట్రం మొత్తం మీద మరి 151 ఎమ్మెల్యేలు వచ్చారంటే ఆయన ఆయన ఒక సాంప్రదాయం ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి। అది తెలియకపోవడమే మీ దురదృష్టకరం। అంచేతే మీ పార్టీ ఈవేళ రూపురేఖలకుండా పోయింది। ఇంకొక ముఖ్యమైన సంఘటన ఏంటి అంటే రామకృష్ణారెడ్డి గారు మన అనపత్తి నియోజకవర్గ చరిత్రలో కని విని జరిగిన ఓటమి మీరు మూటగట్టుకున్నారు। అదొక్కసారి మీరు గుర్తు చేసుకుని జనాల్లో ఈసారైనా మంచిగా వెలిగి మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామి నేను కోరి ప్రార్థిస్తున్నాను।